ప్రభునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవుడా, నిత్యలోక నివాసి, మీకే స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకుంటూ ఉన్నాము. పాపములు అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నటువంటి మమ్మలను మీ కుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పవిత్ర రక్తం ద్వారా మమ్మలను పరిశుద్ధపరిచి మమ్మలను సంఘములోనికి చేర్చి జీవమైన మీ వాక్యం ఇచ్చి మా బ్రతుకును నిర్దేశిస్తున్న మా దేవుడా, మీకే స్తోత్రాలు. ఈ సమయమందు మీ వాక్యమును నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయమును అందించి వాక్య సందేశమును బోధించడానికి నిలబడినటువంటి నాకును, వాక్యమును ఇచ్చినటువంటి ప్రియులైన వారందరికీ మీ సహాయమును దయచేసి మీ ఆత్మతో మమ్మలను బలపరిచి మరొకసారి వాక్యముతో మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రియులైన మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ఒక అంశముగా ధ్యానం చేసుకుందాము. కుటుంబ క్షేమము. కుటుంబము క్షేమముగా ఉండాలి అని ఆ దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. స్త్రీ పురుషులను ఒకటి చేసి భార్యాభర్తలుగా ఐక్యపరిచి ఏక శరీరులుగా చేస్తూ కుటుంబ వ్యవస్థను ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. భార్యాభర్త కలిసి వారు ప్రయాణం చేస్తున్న కాలంలో వారి యొక్క వైవాహిక జీవితంలో దేవుడు ప్రేమించి గర్భఫలముగా బహుమానాలుగా కుమారులను కుమార్తెలను ఇచ్చి కుటుంబాన్ని బలోపేతం చేస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. పిల్లార, భార్య, భర్త, కుమారుడు, కుమార్తె అంటే పెద్దలైనటువంటి తల్లిదండ్రులుగా, పిల్లలైనటువంటి బిడ్డలుగా ఒక కుటుంబ వ్యవస్థలో కుటుంబముగా కట్టబడుతున్నప్పుడు కుటుంబము క్షేమము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కుటుంబము క్షేమముగా ఉండాలి అంటే కుటుంబ క్షేమమును కోరినటువంటి దేవుడు కుటుంబములో ఉన్నవారు కలిగి ఉండవలసినటువంటి జాగ్రత్తలను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. బైబిల్ అంతటిలో కూడా ఒక కుటుంబము క్షేమముగా ఉండడానికి చాలా విషయాలను దేవుడు వ్రాయించి భద్రపరిచాడు. అయితే ఉన్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలను ధ్యానం చేసినప్పుడు కుటుంబము క్షేమముగా ఉండటకు దేవుడు ఎటువంటి ఆలోచనతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థను ఆయన కలిగి ఉండాలని చెబుతున్నాడో ఆలోచించగలిగితే, అపోస్తలైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:18 నుండి 21 వరకు ధ్యానం చేద్దాం. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక
మూడవ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఒక భర్తకు భార్య ఏ విధంగా లోబడి ఉండాలన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి, భార్య కలిగి ఉండవలసినటువంటి ధర్మం ఏంటంటే, దేవుడు దయచేసిన ఆ భర్తకు భార్య విధేయురాలై ఉండాలి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటున్నాడు. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని బట్టి ఒక స్త్రీ తన స్వపురుషునికి విధేయురాలై బ్రతకాలి. అంటే భర్తకు భార్య విధేయురాలై బ్రతకాలి అంటున్నాడు. ఆ తర్వాత 19వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. భార్యకు చెబుతున్నాడు దేవుడు భర్తకు విధేయురాలై బ్రతకాలని. భర్తకు చెబుతున్నాడు దేవుడు భార్యలను ప్రేమించుడి అని. భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అంటున్నాడు. భర్త భార్యను ప్రేమించాలి, ప్రేమించే భర్త భార్యను నిష్ఠూర పెట్టకూడదు. ఎంత జాగ్రత్తగా భార్య పట్ల భర్త ప్రవర్తించాలో చూడండి. భర్త ఎంత జాగ్రత్తగా భార్య పట్ల ఒక క్రమశిక్షణ కలిగి బ్రతకాలన్న విషయాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. భార్యను ప్రేమించటమే కాదు, భార్యను ప్రేమించేటువంటి ఒక భర్త ఆమెను నిష్ఠూర పెట్టకూడదు, ఏడ్పించకూడదు, బాధ పెట్టకూడదు, నిష్ఠూరపరిచేటువంటి విధంగా ప్రవర్తించకూడదు. భార్య భర్తను ఎదిరించకూడదు, భర్త మాటను ధిక్కరించకూడదు, భర్తకు విధేయురాలుగా బ్రతకాలి. ఈ మాటలు దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే, కుటుంబము క్షేమముగా ఉండడానికి దేవుడు చెబుతున్నటువంటి దేవుని వాక్యపు సందేశపు మాటలు ప్రియులారు. ఇప్పుడు భార్య విధేయురాలై బ్రతకాలి భర్తకి. ఒక భర్త తన భార్యను ప్రేమిస్తూ భార్యను నిష్ఠూర పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్త కలిగి ఉండాలి. 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. భార్యకు బాధ్యత ఇచ్చాడు దేవుడు, భర్తకు భార్య బాధ్యతనిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు భార్య భర్తలకు దేవుడు ప్రేమించిచ్చిన బహుమానాలైన పిల్లలకు బాధ్యతనిస్తున్నాడు దేవుడు. అది ఏమిటంటే, పిల్లలారా మీ యొక్క తల్లిదండ్రుల మాట వినుడి అంటున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అంటున్నాడు. ఎందుకంటే ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగిన. యేసుక్రీస్తు వారిని బట్టి ఆలోచిస్తే పిల్లలు తల్లిదండ్రుల మాట వినుట, తల్లిదండ్రుల మాట పిల్లలు వినుట క్రీస్తు వారిని బట్టి ప్రభువారిని బట్టి మెచ్చుకొనదగినది. అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినుట అనేది దేవుని బట్టి, తండ్రి అయినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మెచ్చుకోదగినది అంటున్నాడు. తర్వాత 21వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. భర్తకు
భార్యకు పిల్లలకు పిల్లల పట్ల తల్లిదండ్రులకు దేవుడు ఎంత బాధ్యతనిస్తున్నాడు. ఈ బాధ్యతను గనక విస్మరిస్తే, ఈ బాధ్యతను ప్రక్కకు పెడితే, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు బయలుపరిచినట్టుగా దేవుని వాక్యాన్ని గనక ప్రక్కన పెడితే కుటుంబ వ్యవస్థే దారి తప్పుతుంది. కుటుంబము దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆశించినట్లుగా ఈ భూమి మీద వర్ధిల్లదు. కుటుంబము క్షేమము కొరకు, కుటుంబము క్షేమముగా ఉండాలని దేవుడు బాధ్యతలు ఇస్తున్నాడు కుటుంబములో ఉన్నవారికి. ఒక భర్తకు బాధ్యత, ఒక భార్యకు బాధ్యత, పిల్లలకు బాధ్యత, పిల్లలపై తల్లిదండ్రులకు బాధ్యత. ఈ బాధ్యత ఈ భూమి మీద బ్రతికినంత కాలం కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు కూడా విస్మరించకూడదు, మరిచిపోకూడదు, ప్రక్కన పెట్టకూడదు. ప్రియులారా, ఈ రోజున కుటుంబాలు కుటుంబాలే శిథిలమైపోతున్నాయి. ప్రియులారా, కుటుంబం క్షేమంగా ఉండాలని రాత్రనక పగలనక కష్టపడుతున్నటువంటి భర్తలను చూస్తాం. కుటుంబము గడవాలి అంటే భార్య కూడా పనిచేస్తేనే కానీ ముందుకు వెళ్ళదు అన్న ఆలోచనలు కలిగి భార్యలు కూడా రాత్రనక పగలనక కష్టపడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. తల్లిదండ్రులు మరణించిన తర్వాత, లేకపోతే వాళ్ళు భూమి మీద బ్రతుకుండగానే పిల్లల భవిష్యత్తు బాగోవాలని, పిల్లల్ని ఉన్నతంగా నిలబెట్టాలన్న ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు రాత్రనక పగలనక కష్టపడుతూ వారు సంపాదిస్తున్న డబ్బంతా తీసుకువెళ్ళి స్కూల్లోనూ కాలేజీల్లోనూ పెట్టి పిల్లల భవిష్యత్తు కొరకు, పిల్లల క్షేమము కొరకు వారు చేస్తున్న ఆలోచనలు, ప్రణాళికలు, వారి భవిష్యత్తుని గురించి వారు చేస్తున్నటువంటి తలంపులు, వారు కలిగి ఉన్నటువంటి కోరికలు ఈ రోజున ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. పిల్లలు ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తేనో కుటుంబం క్షేమంగా ఉండదు, ఉన్నతంగా డబ్బులు సంపాదించి ఆస్తి సమకూర్చుకుని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడితే కుటుంబం క్షేమంగా ఉండదు. చేతి నిండగా డబ్బు ఉంటుందేమో, ఉండడానికి ఉన్నతమైనటువంటి చక్కని ఇల్లు ఉంటుందేమో, ప్రయాణం చేయడానికి కారు కొనుక్కోగలుగుతున్నావేమో, ఏ లోటు లేకుండా బ్రతకగలుగుతున్నా అని అనుకుంటున్నామేమో, కానీ దేవుడు కోరుకుంటున్నట్టుగా క్షేమం కలిగి బ్రతకలేని స్థితిలో కుటుంబం ఉంటుంది. ఈ రోజున చూడండి కుటుంబాలు ఎలా శిథిలమైపోతున్నాయో. తల్లిదండ్రుల మాట విననటువంటి పిల్లల పరిస్థితిని చూస్తున్నాం. చేజారిపోతున్నటువంటి పిల్లల పరిస్థితిని చూస్తున్నాం. భర్తని ఎదురిస్తున్న భార్యల పరిస్థితులు చూస్తున్నాం. భార్యని ఏడిపిస్తున్నటువంటి భర్తల పరిస్థితి చూస్తున్నాం. పిల్లల్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక దారి తప్పిపోయిన పిల్లల్ని చూసి ఏ విధంగా వారిని క్రమశిక్షణలో పెట్టాలో అర్థం కాక అనరాని మాటలంటే, వారు భరించలేని మాటలను వారి మీద మాట్లాడుతున్నప్పుడు పిల్లలు కృంగిపోయి యవనకాలంలోనే చేజారిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ రోజున ఎలా ఉంటున్నాయో పరిస్థితులు చూస్తున్నాం. ప్రియులారా, చదువుల పేరుతో సంస్కారాన్ని మరిచిపోతూ, చదువుల పేరుతో తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి మమకారాన్ని తీసివేసుకుంటూ ఈ లోకమే గొప్పదన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో మనుషులున్న ఆలోచనలను బట్టి అర్థం చేసుకుంటే ఈ రోజున మనశ్శాంతిని కోల్పోతున్నటువంటి మానవాళ్ళు ఎందరూ కనపడుతున్నారు కదా. ఒక మాట అడుగుతున్నాను, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి జీవిత కాలంలో నేను మనశ్శాంతిగా బ్రతకగలుగుతున్నాననే మాట కంటే మించిన మాట ఏముందండి? కోట్ల రూపాయల ఆస్తి ఉందా? అది పెద్దగా అవసరం లేని పరిస్థితి. నీ పిల్లలు ఉన్నతంగా సెటిల్ అయ్యారా? అదేం గొప్ప విషయమేం కాదు. ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావా? అది పెద్ద గొప్ప విషయమేం కాదు.
మనశ్శాంతి కలిగి నువ్వు బ్రతుకుతున్నావా అన్నది గొప్ప విషయం. మనశ్శాంతి లేకుండా ఎన్నుంటే ఏంటండి? మనశ్శాంతి లేకుండా ఎన్నుంటే ఏంటి? ఒక కుటుంబంలో ఉన్న యజమాని, కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఇల్లాలు, కుటుంబంలో ఉన్న పిల్లలు సంతోషంగా, క్షేమంగా, సమాధానముగా, ఆనందంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ దేవుని ఆలోచనలు అర్థం చేసుకోవా? ఆ దేవుని యొక్క ఉద్దేశాలను నీవు ఆలోచించవా? నీ క్షేమం నీ క్షేమం అనుకుంటూ, నీ పిల్లల క్షేమం నీ పిల్లల క్షేమం అనుకుంటూ చేతులారా నీ జీవితాన్ని నీవు మనశ్శాంతి లేనిదిగా చేసుకుంటున్నావే. పిల్లల్ని చదువు 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 అని చదివిస్తున్నావు, పెద్దోళ్ళు అవుతున్నారు, మంచి ఉద్యోగం సంపాదిస్తున్నారు, మనల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు పెద్దవారు అయిపోయినప్పుడు, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నీవు కనిన పిల్లలే నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎలా మనశ్శాంతిగా ఉండగలుగుతున్నావు అన్నది నీకు తెలుసు. ఈరోజు నువ్వు చూస్తున్నావు, పిల్లల భవిష్యత్తు బాగోవాలి అంటే, కుటుంబ వ్యవస్థ బాగోవాలి అంటే దేవుడు కోరుకున్నట్టుగా కుటుంబం నడవాలి. ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, నువ్వు ఉండడానికి ఇల్లు కావాలి, నువ్వు ప్రయాణించడానికి వాహనాలు కావాలి. కానీ ఇవే జీవితం అని అనుకోకు సుమా. ఇవే జీవితం అనుకుంటే, ఇదే జీవితం అనుకుంటే మనశ్శాంతిని పోగొట్టుకుంటావు. భద్రం సుమి, హైదరాబాద్లో 2 రోజుల క్రితం జరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. 3-4 సంవత్సరాల చిన్నపిల్లని పాడు చేసినటువంటి, స్కూల్లో పనిచేసినటువంటి ఒక బస్సు డ్రైవర్ పరిస్థితి, ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఎంత కకలవికలం అయిపోతున్నారండి. 70,000 రూపాయలు ఫీజు కట్టి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చదువులకు అప్పగిస్తే అక్కడ పిల్లల క్షేమమా? మనం చెప్పలేం. అసలు చిన్నపిల్లలు అంటేనే ఏది జరిగినా వెంటనే తల్లిదండ్రులకు చెబుతారు కదా. చిన్న పిల్లలు అయ్యుండి కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఏం జరుగుతుందో ఏమవుతుందో కూడా తల్లిదండ్రులకు చెప్పలేని స్థితిలోనికి చిన్నపిల్ల కూడా తయారైందంటే ఎలా ఉందండి లోకం పరిస్థితి? ప్రియులారా, నిజంగా తల్లిదండ్రులు పడుతున్న వేదన మనకు అర్థమవుతుంది కదా. దేవుడు కుటుంబముగా, కుటుంబము క్షేమముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కుటుంబమే పాడైపోతే, కుటుంబమే దేవునికి దూరైపోతే, కుటుంబమే వాక్యమును ధిక్కరిస్తే, కుటుంబమే దేవుని గుర్తించకపోతే సమాజం ఎక్కడ బాగుంటుందండి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ఒక విషయం నన్ను ప్రశ్నిస్తుంది, అదేంటో తెలుసా? ఇప్పుడే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతే, నా గర్భాన్ని పుట్టిన పిల్లలు పెద్ద అవుతున్నారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి ఆ పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేసరికి వ్యవస్థ ఎలా ఉంటుంది అనే ప్రశ్న నాలో కలుగుతుంది. ఈ ప్రశ్న నాకే కాదు, పిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రశ్నించుకోవాలి. భవిష్యత్తులో ఏంటి పరిస్థితి? దేవుని వాక్యము కుటుంబాలలో లేకపోతే సమాధానం ఉండదు. దేవుని వాక్యానికి కుటుంబాలు విలువివ్వకపోతే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. డబ్బులుంటాయి, కార్లుంటాయి, బిల్డింగులుంటాయి, బంగ్లాలుంటాయి, లోకంలో అన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఉండాలని, నీలో ఉండాలని దేవుడు ఏవది ఏదైతే కోరుతున్నాడో అది నీలో ఉండకపోతే ప్రయోజనం ఏంటి? లోకమంతయు సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? ప్రియులారా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు అంటున్నాడే. ఏమి సాధిస్తున్నాం మనం? దేవుడు కోరుతున్నాడు ఒక భార్య భర్త ఎడల విధేయురాలే బ్రతకాలని చెబుతున్నాడు. ఒక భర్త తన భార్యను ప్రేమించాలి. ప్రేమించటమే కాదు, ప్రేమించి అతను భార్యను నిష్ఠూరపరిచే విధంగా ప్రవర్తించి బ్రతకూడదు.
పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటను వినాలి. తల్లిదండ్రులు చెప్పిందే పిల్లలు చేయాలి. ఈరోజు చూడండి, పిల్లలు చెప్పింది తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇదేం విచిత్రం? నీ గర్భాన్ని పుట్టిన నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా, నీకంటే ఎంత పెద్ద చదువు చదివినా, నీవు ఏమాత్రం చదువుకోలేని తల్లిదండ్రులు అయినా సరే, మీరు అర్థం చేసుకోండి, మీ పిల్లలు ఎప్పుడు మీ ముందు చిన్నవారే. వారు మీ మాట వినాలి, కానీ వాళ్ళ మాట మీరు వినేదండి? అనుభవం మీ దగ్గర ఉంది, వాళ్ళకెక్కడది? మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు లోకంలో? లోకాన్ని నేర్చుకుంటున్నారు. లోకంలో బ్రతుకుతున్న నీ పిల్లలకు కుటుంబముగా బాధ్యత నీవు నేర్పించే స్థితిలో ఉండాలి. ఈరోజు చూడని పరిస్థితి ఎలా ఉందో, ఎవరు దారి ఆలిదే, ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళవే. ఈ మొబైల్ అనేటువంటి మహమ్మారి ఈ రోజున ఐక్యతను దెబ్బతీస్తుంది కదా. ఒకే ఇంట్లో ఉంటున్నారు నలుగురు అనుకోండి, కుటుంబంలో భర్త, భార్య, కుమారుడు, కుమార్తె, నలుగురికి నాలుగు మొబైల్ ఫోన్లు. ఒకే చోట కూర్చుంటారు, సోఫాలో కూర్చుంటారు నలుగురు, హాల్లో కూర్చుంటారు నలుగురు, కానీ ఎవరి దారి వాళ్ళదే, ఎవరి ఫోన్ వాళ్ళకే. ఒక మంచి లేదు, ఒక మర్యాద లేదు, భయమేస్తూ లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన కుమార్తె, మన కుమారుడు మన ప్రక్కన కూర్చుని మనం చెబుతున్న మాటలు విని నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళు ప్రపంచాన్ని అక్కడే కూర్చుని వీక్షిస్తున్నారే. ఈరోజున ప్రపంచం చిన్నాభిన్నమైపోవడానికి ప్రధానమైన కారణం ప్రియులారా, భయంకరమైన దృశ్యాలను చూడటం వల్ల, దృశ్యాలు చూడటం వల్ల. వద్దు ప్రియులారా, లోకాంతం జరగడానికి సిద్ధంగా ఉంది. కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి, కుటుంబాలు కుటుంబాలే పాడైపోతున్నాయి, చెల్లా చెదిరైపోతున్నాయి కుటుంబాలు. చూడండి, ఒక భర్త భార్యను చంపేస్తున్నాడు, ఒక భార్య భర్తను చంపేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అంటే నరహత్యలు జరుగుతున్నాయి. నరహత్య నేరమన్నాడు దేవుడు. నరహత్యలు ఎక్కడో కాదు, కుటుంబాలలోనే జరుగుతున్నాయి. చూస్తలేదా? మీరు చూస్తున్నారు కదా, టీవీల్లో చూస్తున్నారు, మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్లో చూస్తున్నారు, న్యూస్ పేపర్లో చదువుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు అర్థమవటం లేదు? దేవుడు నన్ను ఒక కుటుంబములో ఒక భార్యగా భర్తగా ఐక్యపరిచాడు. ఒక భార్య ఆలోచించాలి, ఒక భర్తకు నన్ను దేవుడు జతపరిచాడు, నాకు ఒక భర్తనిచ్చాడు అంటే ఏంటి నా బాధ్యత? ఒక భర్త ఆలోచించాలి, ఒక భార్యనుగా దేవుడు నాకు ఒక స్త్రీని జతపరిచాడంటే నా బాధ్యత ఏంటి? ఇరువురు కలిసి ఆలోచించాలి, పిల్లలను ఎలా పెంచాలో క్రమశిక్షణ కలిగి. పిల్లలు ఆలోచించాలి, అయ్యో నాకంటే పెద్దవారు నా తల్లిదండ్రులు ఉన్నారే, వారి మాట నేను వినాలి అని. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మాటలు వింటున్న వారిని, ఈనాటి కాలంలో మనము చూపిస్తున్న ప్రేమ కంటే మనము చిన్ననాటితనంలో మన తల్లిదండ్రులు మన మీద చూపించినటువంటి ప్రేమ గొప్పది ప్రియులారా. ఆ ప్రేమ గొప్పది, ఆ ప్రేమ గొప్పది. ఆలోచించండి, అర్థమవుతుంది. అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కుటుంబము క్షేమముగా ఉండాలి అంటే, కుటుంబము సంతోషంగా ఉండాలంటే భార్య భర్తకు విధేయురాలై బ్రతకాలి, భర్త భార్యను ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకూడదు. తల్లిదండ్రులు ఇరువురూ కలిసి పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. వారి మనసులు కృంగేటట్టు మనం ప్రవర్తించకూడదు, వారి మనసులు కృంగేటట్టు మనం మాట్లాడకూడదు. జాగ్రత్తగా, మన పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత తప్పు చేస్తున్నారని నీకు అర్థమైతే భార్య భర్త కలిసి చక్కగా ఆలోచించాలి, మన పిల్లలు దారి తప్పుతున్నట్టుకున్నారే అని వారిని అనరాని మాటలు అనకూడదు. వారి కృంగిపోకుండా జాగ్రత్తగా వారికి భవిష్యత్తు విషయాలను దేవుని వాక్యమును బట్టి, దేవుడిచ్చిన ఆచబడి చెప్పాలి. వారికి కోపాన్ని కలిగించేటట్టుగా భార్య భర్తలు ప్రవర్తించకూడదు. ఇన్ని మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే కుటుంబము క్షేమంగా ఉండాలి. అపోస్తలైనటువంటి పౌలు గారు ఎఫెసీయులు రాసిన పత్రికలో చెబుతున్నాడు,
ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టయితే కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబం క్షేమంగా ఉండాలి, ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆ కుటుంబం అంతరంగ పురుషుని ఎందు శక్తిగల వరకు నిలబడాలని ఆయన ప్రార్థననే చేస్తున్నాడు. ప్రార్థన పిల్లరా, విధేయత భార్యలు, ప్రేమించటం భర్తలు, తల్లిదండ్రులు మాట వినటం పిల్లలు, పిల్లల మనసు కృంగకుండగా వారికి జాగ్రత్తలు నేర్పించటం తల్లిదండ్రుల బాధ్యత అయితే ఈ లక్షణాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. పిల్లలు ఆయన విధేయుడై బ్రతికాడు, ఆయన భూమి మీద ఉన్న ప్రపంచ మానవాళ్ళందరినీ ప్రేమించాడు. ప్రేమకు ప్రతిరూపం యేసుక్రీస్తు వారు. తండ్రి మాట విన్నాడు, ఆయన పరలోక తండ్రి మాట విన్నాడు, విధేయుడిగా మారాడు, భూమి మీదకి వచ్చాడు, తనను తాను తగ్గించుకున్నాడు, ఆయన ఎవరిని ఎదిరించలేదు. ఇన్ని మాటలను మనం చదువుతున్నప్పుడు దేవుడు కుటుంబం క్షేమంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఒక కుటుంబము క్షేమముగా ఉండడానికే దేవుడు ఈ సృష్టి యావత్తును కూడా నడిపిస్తున్నాడు. భూమి మీద ఉన్న కుటుంబాలన్నింటిలోనూ దేవుడు తన అధికారాన్ని కోరుకుంటున్నాడు. ఆ అధికారం ఏంటంటే ఆయన మాటలను బట్టి కుటుంబాలు ఈ రోజున క్షేమంగా ఉండాలని. యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించినప్పుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టినవాడు, మన కొరకు సిలువల రక్తాన్ని చిందించినవాడు, మన కొరకు బలి అయినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు విధేయుడు, ఆయన అందరినీ ప్రేమించినవాడు, ఆయన తండ్రికి మాట వినినవాడు. ప్రియులారా, ఎవరిని ఆయన బాధ పెట్టినవాడు కాడు. అర్థం చేసుకుందాం, ఆలోచిద్దాం. ప్రియులారా, కుటుంబక్షేమమే దేవుని ఆనందం, కుటుంబక్షేమమే దేవునికి సంతోషం. కుటుంబ క్షేమంగా ఉంటేనే సంఘం క్షేమంగా ఉంటుంది, సంఘం క్షేమంగా ఉంటేనే ప్రపంచం క్షేమంగా ఉంటుంది. అర్థం చేసుకుందాం ప్రియులారా. ఈ వాక్య సందేశాన్ని వింటున్న ప్రియ కుటుంబములో ఉన్న వారందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబం ఎలా ఉంది? భార్యగా భర్తకు లోబడి విధేయురాలే బ్రతుకు తినే స్థితిలోనూ ఉన్న ఒక స్త్రీగా, కుటుంబంలోనూ ఒక యజమానుడైనటువంటి భర్తగా ఉన్న నీవు మీ భార్యను ప్రేమిస్తూ నిష్ఠూర పెట్టకుండగా ఉన్నావా? భార్య భర్తలైన మీరు ఇరువురు కూడా మీ పిల్లలు మనసును కృంగనీయకుండగా కోపము లేకుండగా క్రమశిక్షణలో పెంచగలుగుతున్నావా? కుటుంబంలో ఉన్న ఒక బిడ్డ, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా, ఒక స్త్రీ పురుషులుగా, ఒక యవన బిడ్డలుగా, మీ తల్లిదండ్రులకు పిల్లలుగా ఉన్న మీరు మీ తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు విధేయుడు, యేసుక్రీస్తు వారు తండ్రికి లోబడ్డాడు, యేసుక్రీస్తు వారు ఎవరిని కృంగనివ్వలేదు, ఆయన కృంగిపోయిన అనేకులను లేవనెట్టాడు, మన పాపాలను పవిత్ర రక్తంతో కడిగాడు, సంఘంలోకి చేర్చాడు, క్షేమంగా ఉండాలని ఎదురు చూస్తున్నాడు. అర్థం చేసుకుందాం, కుటుంబము క్షేమముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, ఎంతవరకు కూడా కుటుంబ క్షేమము అనే అంశమును మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. వినిన సంగతులు, వినిన వాక్యపు ఆలోచనలు బట్టి ఎవరు మమ్మల్ని మేము వినిన వాక్యమును విడిచిపెట్టేవారిగా ఉండక మమ్మల్ని మేము సరిచేసుకుని మేము కుటుంబములుగా క్షేమంగా ఉండాలని మీరు ఆశిస్తున్నారని, మీరు మాకు బాధ్యతలు నేర్పిస్తున్నారని అర్థం చేసుకుని ఈ భూమి మీద సంతోషంగా ఆనందంగా బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, వాక్య సందేశమును విన్న కుటుంబములన్నిటినీ మీరు దీవించి బలపరిచి మీ కొరకు నిలబెట్టమని, నన్ను నేను తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్.